యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రక్షణ తీసుకొని వచ్చారు. సువార్తను చాటారు, వాక్యాన్ని బోధించారు. యేసు సమాజ మందిరములలో వాక్యాన్ని బోధించుచు, దయ్యములను వెళ్ళగొట్టుచు, రోగులను స్వస్థపరుచుతూ సువార్త చేస్తూ ఉన్నారు. ఆయన వాక్యాన్ని బోధించారు, స్వస్థతలు చేశారు, దయ్యాలను వెళ్ళగొట్టారు, పాపులను పరిశుద్ధులుగా మార్చారు. ప్రభువుని ఎరిగిన తర్వాత చీకటికి మనకి సంబంధము లేదు. ఎవడైనా క్రీస్తు యేసునందు నిడల వాడు నూతన సృష్టి. పాతవి నీ పాత బుద్ధులు పాత అలవాట్లు వదిలేసి ఆయన పరిశుద్ధులు గనక మనం కూడా పరిశుద్ధంగా జీవించడానికి అలవాటు పడాలి. ఓకే, ఇది సత్క్రియ. ఆయన పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి నీతిగా జీవించడానికి మనం కూడా నీతిగా పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ ఆయన వలె వాక్యాన్ని బోధిస్తూ ఇతరులకు సువార్త చాటుతూ సాక్ష్యమిస్తూ నువ్వు ప్రార్థన చేయాలా, స్వస్థతలు చేయాలా, నువ్వు ప్రార్థన చేయాలా, దయాలు వెళ్ళగొట్టాలా, నువ్వు అభివృద్ధి పొందాలి, నీ సత్క్రియలను చూసి పరలోకపు తండ్రిని ప్రజలందరూ మహిమపరచు. అలాగే వాక్యం యొక్క లోతులోనికి వెళ్ళేటువంటి అనుభవాన్ని ఎప్పుడైతే నువ్వు నేను సంపాదించుకుంటామో అప్పుడే ఆశీర్వాదం పొందు, అప్పుడే మనం కూడా మేలుడు పొందు. ఆయన ఈ లోకంలో ఎట్టి వాడై ఉన్నాడో మనము కూడా అట్టి వారమై ఉండాలని వాక్యం కోరుకుంటాం. ఆయన భూమి మీద ఉండగా ఎట్టి వాడై ఉన్నాడో మనము కూడా అట్టి వారమై ఉండమని చెబుతుంది వాక్యం, ప్రేమించమని చెబుతుంది వాక్యం. ఫ్రెండ్స్, అందుకని వాక్యాన్ని నీ సొంతముగా తీసుకుంటున్నావా, ఆస్వాదిస్తున్నావా, అనుభవిస్తున్నావా, అలా ఫీల్ అవుతున్నావా, విశ్వసిస్తున్నావా? ఆశ్చర్యమైన కార్యములు నువ్వు చూస్తావు. లేదా అపవాది అడుగడుగున డౌట్ క్రియేట్ చేస్తావు. వ్యాధితో వచ్చావు, నువ్వు వ్యాధి నుండి స్వస్థపడటం కాదు, వ్యాధులు కూడా స్వస్థపరచాలి, ఇతరులు కూడా. నువ్వు దరిద్రుల అప్పుల్లో వచ్చావా, అప్పుని ఓవర్కమ్ చేయటమే కాదు, పాత విఘటించను సమస్తము. బ్రతుకు అలా మారిపోవాలా, నీ ఆలోచనలా మారిపోవాలా, దరిద్రం కూడా అలా పారిపోవాలి. రక్షణ పొందిన తర్వాత యేసుక్రీస్తు యొక్క ముద్ర నీ మీద ఉంది. నువ్వు దేవుని కుమారుడవు, నువ్వు దేవుని కుమార్తెవు. నీ ద్వారా ఈ సృష్టికి ఆశీర్వాదం కలగాలి, నీ ద్వారా ఈ సమాజానికి వెలుగు రావాలి. నువ్వు వెలుగు సంబంధివి, చీకటి సంబంధివి కాదు. నువ్వు పరలోక సంబంధివి, లోక సంబంధివి కాదు. నువ్వు దేవుని బిడ్డవు, సైతానిక బిడ్డవు కాదు. నీ సమృద్ధిని చూసి, నీ దీవెలను చూసి పక్కన వాళ్ళు ఏమనుకో తెలుసా, పరలోకం దిగొచ్చిందరు బాబు, వీళ్ళెంత ఆశీర్వదింపబడిన వ్యక్తులు, వాడు ఏది పట్టుకున్నా బంగారమే. నువ్వు శ్రమలో ఉన్నావేమో, లోకానికి శ్రమ నాశనము, నీకు శ్రమ పరీక్ష తర్వాత సమృద్ధి ఆశీర్వాదము. మన ఎడల ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. దేవుని కుమారుల ప్రత్యక్షత కోసము సృష్టి ఆశతో చెప్పాల, మిగుల ఆశతో వెయిట్ చేస్తుంది. ఎందుకని దేవుని బిడ్డలు. ప్రేయర్, రోషంతో ప్రేయర్, రోషంతో ప్రేయర్, విశ్వాసంతో ప్రేయర్ చేయి. ఇక్కడి నుంచి వాక్యాన్ని వింటా, విశ్వసిస్తా, అనుభవిస్తా, చెప్పండి, అనుభవిస్తా, ఆస్వాదిస్తా, నేను ప్రవచిస్తా. దేవా, దైవ కుమారులు మేము, నీలో వారసత్వం గురించి మాతో మాట్లాడా. అవును నాయన, క్రీస్తుకి వారసులు, వారసులు, వారసులు అయ్యా గ్రహింపు చేసావు. వింటున్నాం, విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. ఆ టైంలో నేను స్పందిస్తున్నాం, తర్వాత మామూలుగా ఉంటే మా సమస్యలు మా వెనకాల వస్తున్నాయి. నువ్వు అయ్యా, వాడి పిల్లలు దరిద్రం, వ్యాధులు, బాధలు, పాపం, ఆడిపిల్లలు, వాడి పిల్లలు నేను పాలిష్ పెంచుతున్నాను. నో, ఇక వద్దు, నా గ్రహింపైంది, చేతకాలంలో బతకను. నన్ను చూసిన వాడు పరలోకం దిగి వచ్చిందని అనుకోవాలా? నా బంధువులు, స్నేహితులు నేను సహాయకరంగా ఉండాలి. వ్యాధులు నజరిన యేసునామలో నన్ను, నా కుటుంబాన్ని విడిచిపెట్టి యేసునామలో బయట పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నిరుద్యోగము, అసమాధానము, యేసునామలో నా కుటుంబాన్ని విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. పాపం మీద నాకు జయ జీవితము ఈరోజు నుంచి దేవుడు నాకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దైవాత్మ జ్ఞానము, వాక్యపు జ్ఞానము దేవుడు నాకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక, నా విశ్వాసాన్ని బలపరచునుగాక. నేను ఈ సమాజం దీవెనగరంగా మారాలి, సహాయము చెయ్యండి. యేసు నామములో ఈ ప్రార్థన చేస్తున్నా, ఆమేన్, ఆమేన్. యేసు నామములో ఆ చీకటి శక్తులను బంధిస్తున్నాను, దరిద్రాన్ని పొమ్మను ఆజ్ఞాపిస్తున్నాను, వ్యాధులను బయటికి పొమ్మను ఆజ్ఞాపిస్తున్నాను. మేము అనేకులు స్వస్థపరచాలా, అనేకులు గుప్పులిప్పాలా,
అనేక సహాయపడాలి. కృప చూపించు యేసు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్.